हाय फ्रेंड्स, वेलकम टू पाशा टेलर्स। ఈరోజు మనం అయితే ఒక చిన్న కామెంట్స్ కైతే ఒక చిన్నది చెప్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట। అయితే ఒక రేణుకని అడుగుతున్న సిస్టర్, హాయ్ అన్నయ్య, నా పేరు వచ్చేసి రేణుక, నేను బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత హామాల్ దగ్గర కొంచెం టైట్గా ఉంటుంది, దాని గురించి చెప్పండి అంటుంది అనమాట। హామాల్ దగ్గర బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత టైట్గా ఉంటుంది అనమాట, దానికి జరిగే చిన్న చిన్న టిప్స్ అయితే ఒక టూ టిప్స్ అయితే చెప్తాం అన్నమాట। అది ఎందువల్ల జరుగుతుంది అనేది అయితే చిన్న ఎక్స్ప్లెయిన్ అయితే చిన్న షార్ట్ వీడియో అయితే ఉంటుంది అనమాట ఈ వీడియో, ఓకేనా। ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది ఉంది కదా హామోల్ ఉంది కదా, ఈ చంక రౌండ్ ఉంది కదా, ఈ చంక రౌండ్ అనేది టైట్ పట్టడానికి మనం ఏంటంటే చంక రౌండ్ అనేది చాలా తక్కువ పెట్టుకుంటారన్నమాట। ఎంత ఒక ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకుని ఉంటారు మీరు నాకు తెలిసి, మినిమం ఇది ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఫస్ట్ అయితే। ఇదండి చంక అనేది ఖచ్చితంగా మీరు మినిమం ఒక ఐదు కానీ ఐదున్నర కానీ అట్లా తీసుకోవాలి। అయితే మనిషిని బట్టి ఇది పెంచుకోవాలండి, కనీసం ఒక సన్నగా ఉన్నవాళ్ళంటే ఒకే నాలుగున్నర అంటే సరిపోద్ది అనుకోండి, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే ఒక ఐదు ఐదున్నర అట్లా మనిషిని బట్టి మనకు అలా ఎలాగో వాళ్ళు ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, దాన్ని బట్టి వాళ్ళే చెప్తారనమాట। మనకి ఏదైనా డౌట్ ఉంటే అన్న ఇది టైట్గా ఉంది ఇది కొంచెం లూజ్ పెట్టండి అని వాళ్ళే చెప్తారు, దాన్ని బట్టి మనం సరి చేసుకోవచ్చు। అండ్ ఈ సంక ఇది ఫ్రంట్ లోతు ఉంటుంది చూడండి, ఈ లోతు కూడా తీసుకోవాలండి। ఇది చాలా మంది ఏదో తీసుకోవాలన్నట్టు ఏదో చిన్నగా ఒక రెండు మూడు కొంచెం ఏదో ఒక పావు ఇంచు మందం అట్లా తీసుకుంటారు, మినిమం కొంచెం ఒక హాఫ్ ఇంచు మందం అన్న కనీసం ఇంత ఈ మాత్రం అన్న ఉండాలండి కొంచెం లో సంక అనేది। లో సంక అనేది చాలా ఇంపార్టెంట్, హ్యాండ్స్ కూడా తీసుకోవాలి, హ్యాండ్స్కి అండ్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్కి వీటివన్నిటికి లో సంక తీసుకోవాలి। వీటితో పాటు స్టిచ్చింగ్లో కూడా కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి। స్టిచ్చింగ్ ఏంటంటే ఇవి ఏంటంటే ఎక్కువ జాయింట్లు పడుతుంటాయండి, కొంచెం హ్యాండ్స్కి కానీ జాయింట్ వస్తుంది, లేదంటే ఈ వీటికి కూడా ఇట్లా జాయింట్ వస్తాయి అనమాట। వీటికి జాయింట్ వచ్చినప్పుడు మీరు జాయింట్లు అనేవి ఈ లైనింగ్ క్లాత్తో జాయింట్ లేకుండా ఇంకా వేద్దాం అన్నట్టు కొంచెం లైట్ తీసుకుంటారు, వీటికి కూడా లైనింగ్ అనేది జాయింట్ కంపల్సరీ చేసుకోవాలి, హ్యాండ్స్కి కానీ ఈ బాడీకి కానీ జాయింట్ చేసుకున్న తర్వాత ఇది చేయి ఎక్కించేటప్పుడు చేతుల్ని గుంజుతారండి, గుంజుకుంటూ ఎక్కిస్తారు, అలా గుంజొద్దు, చేతుల్ని కూడా ఎలా ఎక్కియాలనేది కూడా ఒక వీడియో అయితే తర్వాత నెక్స్ట్ వీడియో అయితే ఒక వీడియో చేసి చూపిస్తా। చేతులు కానీ బాడీ కానీ ఇట్లా గుంజొద్దండి, గుంజి ఎక్కియొద్దు ఎప్పుడైనా సరే, ఏదో ఏదో మామూలుగా ఇట్లా ఫోల్డ్ ఒకదాని మీద ఒకటి ఇట్లా పెట్టినట్టు ఎక్కించుకోవాలన్నమాట, ఓకేనా। చిన్న చిన్న డౌట్స్ ఉన్నప్పుడు చిన్న మెసేజ్ పెట్టండి, మెసేజ్ కూడా మంచిగా తెలుగులో అట్లా పెట్టండి, వాటి మీదనే చిన్న చిన్న షార్ట్ వీడియోలు అయితే ఈ రోజు నుంచి రెగ్యులర్గా రోజు ఒకటి అయితే అప్లోడ్ చేస్తుంటాం। ఖచ్చితంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే పెట్టండి, ఒక టూ మినిట్స్ వన్ మినిట్స్ అట్లా ఆ టైంలో అయితే చేస్తాం, ఓకేనా। ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, ఓకేనా, బాయ్।